నమస్తే, నా పేరు కిరణ్. మే ఎస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు ఎన్టీఆర్, వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన సేవలను కొనియాడిన వక్తలు. స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్ 3లో భారీ ప్రమాదం, కోట్లలో ఆస్తి నష్టం, నిలిచిపోయిన ఉత్పత్తి, లోపించిన పర్యవేక్షణ. వీరవల్లి అగ్రహారంలో క్షుద్ర పూజలు, అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువకుడు ఆసుపత్రికి తరలింపు, తండ్రి ఫిర్యాదుతో విచారిస్తున్న పోలీసులు. ఆంధ్ర ఊటి అరకులో ఉత్సాహంగా బెలూన్ ఫెస్టివల్, మన్యమందాలను బెలూన్లలో విహరిస్తూ ఎంజాయ్ చేసిన పర్యాటకులు. ప్రజలకు మేలు చేయడమే తప్ప రాజకీయాలు చేయడం తెలియని మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు కొనియాడారు. బసవ తారకం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాతగాజువాక కూడలిలో భారీ ఎత్తున ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి మంత్రితో పాటు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, గీతం సంస్థల అధినేత శ్రీ భరత్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట రాజకీయాల్లో ఎన్టీఆర్ ఓ సంచలనం. సంక్షేమ పథకాలకు నాంది పలికిన ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించిన మహానాయకుడుగా కీర్తి గడిచారు. కూడు గూడు గుడ్డ అనే నినాదంతో సంక్షేమ రాజ్యానికి పునాదులు వేసిన గొప్ప నాయకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్. ఆ మహానేత 23వ వర్ధంతిని గాజువాకలో ఘనంగా నిర్వహించారు. బసవ తారకం సంక్షేమ సంఘం అధ్యక్షుడు లేళ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమానికి మంత్రి అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. తొలుత పాతగాజువాక కూడలిలో 50 అడుగుల పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాజకీయాల్లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన నేత స్వర్గీయ ఎన్టీఆర్ అని జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయన హయాంలో తాను మంత్రిగా పనిచేయడం ఇప్పటికీ గర్వంగా ఉంటుందని చెప్పారు. పేద ప్రజలకు మేలు చేయడమే తప్ప మోసాలు చేయడం ఆయన నిఘంటువులో లేదని అన్నారు. అది పెద్దలు ప్లీజ్ చేసిన నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. రమ్మన్నారు వెళ్ళాను. ఈ 37 సంవత్సరాలు కూడా అతనితో నేను పార్టీలో పనిచేశాను. నాకు అదృష్టం ఏంటంటే రామారావు గారు పార్టీలో పనిచేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నాకు ఎందుకో ఎన్టీ రామారావు అంటే పిచ్చి, మొదటి నుంచి కూడా పిచ్చే. దాన్ని ఏమనుకుంటారో మీకు తెలియదు కానీ నాకైతే పిచ్చి అనుకుంటాను. నేను ఆ మానభావుల్లో ఉన్నటువంటి నిర్మలమైన మనసు, అతనికి రాజకీయాలు తెలియవు. నేను చాలా సందర్భాలు చెప్తుంటాను, ఎన్టీ రామారావు గారికి రాజకీయాలు తెలియదు కాబట్టే మంచి పనులు చేశాడు. రాజకీయాలు తెలిసి ఉంటే మంచి పనులు చేయలేకపోయిన పాపం. వారికి ప్రజల్లో చాలా మంచి పేరు ఉంది. అంటే వారు ఎక్కడికి వెళ్తే అడుక్కు మడుగులెత్తేటువంటి ఆయన వెనకాల ఫాలోయింగ్ ఉంది, అలాగే ఆర్థిక స్థిరత ఉంది. అయినప్పటికీ కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ పట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అండ్ ఆ మార్పు మీరు సమాజంలో చేయక్కర్లేదు, మీ ఇంటిలో మీరు కొంచెం చూడగలిగితే చాలు. ఎన్టీఆర్ గారి గుణాల్లో మనం రోజుకు ఒకటి గుర్తు చేసుకుని ఈ గుణం కానీ మనం పాటిస్తే మన ఇల్లు, మన పిల్లలు, మనం ఉండే ప్రాంతం, సమాజం చాలా బాగుపడుతుందండి. అందుకే ఇలాంటి గొప్ప వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందరిలో మనం మంచి చూడాలి. ఎన్టీఆర్ వర్ధంతిని తెలుగు తమ్ముళ్లు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో దొడ్డి రమణ, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. దివంగత నేత స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతిని బీచ్ రోడ్ లో ఘనంగా నిర్వహించారు. ఆర్కే బీచ్ సెంటర్లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్, నగర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, గీతం సంస్థల అధినేత శ్రీభరత్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్రమశిక్షణ పట్టుదల ఉన్న మహావ్యక్తి ఎన్టీఆర్ అని పలువురు వక్తలు కొనియాడారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని తట్టుకోలేక ఎన్టీఆర్ ఉద్యోగాన్ని వదులుకుని ప్రజాసేవకు అంకితమయ్యారని గీతం సంస్థల అధినేత శ్రీభరత్ తెలిపారు. ఆయనలో ఉన్న క్రమశిక్షణను తాను అలవరుచుకుంటానని చెప్పారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వస్తువులు నేను ఉండలేననే ఆలోచనతో మానేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏంటి అని ఆలోచన దాని నుంచి మనం చూసింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా
ధైర్యంగా ఉన్న మనిషి. నాకు ఏదో ఉండాలి, అది వదులుకోకూడదనే ఆలోచన కాకుండా ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు అది వెంటనే వదిలేసి ప్రజల కోసం మనం వెళ్ళిపోవాలనే ఆలోచన, ఆ ధైర్యం అనేది మనందరం మనలో తెచ్చుకోవాలి. రెండు, క్రమశిక్షణ. ప్రతి ప్రోగ్రామ్కి ఏదైనా సరే టైంకి ఉండడం అందరినీ చాలా. విశాఖ స్టీల్ ప్లాంట్లో వరుస ప్రమాదాలు కార్మికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అధికారులు సమన్వయ లోపం, పరిశీలన వైఫల్యాలతో ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్లాంట్ భద్రతలోని డొల్లతనం కనిపిస్తోందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా బ్లాస్ట్ ఫర్నెస్ 3లో అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. దాంతో కోట్ల రూపాయల నష్టం బాటిల్లింది. దానిపై వాయిస్ ప్రతిష్టాత్మక ఉక్కు కర్మాగారంలో ప్రమాదాలు కార్మికులను వణికిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్లో గోదావరి, కృష్ణ బ్లాస్ట్ ఫర్నెస్లలో పాటు బ్లాస్ట్ ఫర్నెస్ 3ని నిర్మించారు. ఇక్కడ పియర్స్ సహకారంతో ముడిసరుకు మిక్స్ అవుతుంది. అనంతరం ద్రవ ఉక్కు స్టీల్ మెల్టింగ్ యూనిట్కు వెళుతుంది. ఇక్కడ అధిక ఒత్తిడి పెరగడంతో బ్లో పైప్ పేలిపోయింది. రా మెటీరియల్ హ్యాండిల్ చేసేందుకు వినియోగిస్తున్న 2 ప్రొక్లైనర్లు, అక్కడే కార్మికులు పార్క్ చేసిన 7 ద్విచక్ర వాహనాలు అగ్ని ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. గత 15 రోజులుగా గోదావరి, కృష్ణా బ్లాస్ట్ ఫర్నేస్లు మరమ్మతులకు గురికావడంతో మొత్తం లోడ్ అంతా బ్లాస్ట్ ఫర్నేస్ 3 పైన పడింది. ఓవర్లోడ్ కారణంగానే ఈ పేలుడు సంభవించిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుడు కారణంగా బ్లాస్ట్ ఫర్నేస్ 3లో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పూర్తిస్థాయి మరమ్మతులు జరిగిన తర్వాత పునరుద్ధరిస్తామని వెల్లడించారు. ఉక్కు ఉత్పత్తిని ఒక్కసారిగా పెంచేయాలనే లక్ష్యమే తప్ప భద్రత పరిశీలన కొరవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. భద్రతతో కూడిన పని ప్రదేశాలను సమగ్ర పర్యవేక్షణపై ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తే తప్ప ఇలాంటి ప్రమాదాలను నివారించడం సాధ్యం కాదని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. క్షుద్ర పూజల పేరుతో యువకుడిని మత్స్యంతం లేకుండా చేసిన ఉదంతం విశాఖలో వెలుగు చూస్తుంది. వీమాడుగుల మండలం వీరవల్లి అగ్రహార గ్రామంలో ఇవింత చోటు చేసుకుంది. మూఢనమ్మకాలు ఇంకా ప్రజలను వెంటాడుతున్నాయనడానికి ఈ సంఘటన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగప్రవేశం చేసి ప్రజలను చైతన్యవంతం చేయడమే కాకుండా బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరవల్లి అగ్రహారంలో జరిగిన క్షుద్ర పూజల పేరు రిపోర్టు. విశాఖ జిల్లా వీమాడుగుల మండలం వీరవల్లి అగ్రహారం గ్రామం ఇది. ఇదే గ్రామానికి చెందిన బోగాది వరహాల బాబు అనే యువకుడు డిగ్రీ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన చిన్ని రమేష్ బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహంలో భాగంగానే ఇద్దరూ కలిసిమెలిసి తిరిగేవారు. బ్యాంకు ఉద్యోగి రమేష్కు పెళ్ళయి ఒక కుమారుడు ఉన్నాడు. భార్యతో సయోధ్య లేకపోవడంతో వారు దూరమయ్యారు. దీంతో మానసిక ఒత్తిడికి గురైన బ్యాంకు ఉద్యోగి రమేష్ డిగ్రీ విద్యార్థి వరహాల బాబును శ్మశాన వాటికకు తీసుకువెళ్లి క్షుద్ర పూజలు చేయిస్తుండేవాడు. రోజు తెల్లవారుజామున గ్రామ శివార్లోని శివాలయంలో మొదటి పూజ కూడా చేసేవారు. అయితే ఇటీవల వరహాల బాబుకు రమేష్ ఒక ఆవును కొనిచ్చాడు. దాన్ని పూజించడం ద్వారా కష్టాలు తొలగిపోతాయని రమేష్తో చెప్పాడు. అయితే శుక్రవారం జనం అందరూ చూస్తుండగానే బ్యాంకు ఉద్యోగి రమేష్ వీధిలో కూర్చుని వరహాల బాబును నిలబెట్టి శివయ్య వస్తాడు చూడంటూ రోడ్డుపైనే పద్మాసనం వేసి కూర్చున్నాడు. యోగా మంత్రం తనలో తాను జపించుకుంటూ అరగంట సేపు ఉండిపోవడంతో వరహాల బాబు అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీంతో గ్రామస్తులందరూ క్షుద్ర పూజలు చేయిస్తున్నాడంటూ రమేష్పై గొడవకు దిగి వరహాల బాబును ఆసుపత్రికి తరలిచ్చారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్, ఎస్ఐలు సంఘటనా స్థలానికి చేరుకుని వరహాల బాబు తండ్రి రాజబాబు నుంచి వివరాలు సేకరించారు. అయితే తన కొడుకు చేత బ్యాంకు ఉద్యోగి రమేష్ క్షుద్ర పూజలు చేయించి అతని మతి పోగొట్టాడని వరహాల బాబు తండ్రి రాజబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో క్షుద్ర పూజలు అంశంపై విచారణ జరుపుతామని పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. అరకులో నిర్వహించిన బెలూన్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. దేశంలోనే అతిపెద్ద ఫెస్టివల్ గా దీని నిర్వాహకులు అభినందించారు. బెలూన్ నుంచి అరకు అందాలు చూడటానికి పర్యాటకులు కూడా ఎగబడ్డారు. అరకు బెలూన్ ఫెస్టివల్ పేరు రిపోర్ట్. ఆంధ్ర ఊటీగా పేరు పొందిన అరకు బెలూన్ ఫెస్టివల్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతేడాది వాతావరణం అనుకూలించకపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. మళ్లీ ఏడాది సంక్రాంతి ముగిసిన తర్వాత బెలూన్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి 21 బెలూన్లు ఈ పోటీలో పాల్గొనడం విశేషం. గతంలో ఆగ్రాలో నిర్వహించిన పోటీలలో 15 బెలూన్లు, రాజస్థాన్లోని పుష్కర్లో 10, కేరళలో 9 బెలూన్లతోనే ఫెస్టివల్ ను నిర్వహించారు. ఈ అరకు ఫెస్టివల్లో మాత్రం 21 బెలూన్లు పాల్గొనడం విశేషంగా చెప్పుకున్నారు.
15 దేశాలకు చెందిన గాలిబుడగలు వేసే పైలట్ల బృందానికి కెప్టెన్ కరీముల్లా సయ్యద్ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. గుంటూరుకు చెందిన ఈయన దేశ విదేశాల్లో ఎక్కువ బెలూన్లు ఎగరవేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈ బెలూన్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు వచ్చిన పర్యాటకులంతా అరకులోనే మకాం చేసి మన్యసీమ అందాలను విహంగ వీక్షణం చేస్తున్నారు. పొగమంచు కారణంగా బెలూన్లు ఎగిరేందుకు కొంత ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో సమయాల్లో మార్పులు చేశారు. ఒక్కొక్క బెలూన్లో 10 మంది పర్యాటకులను తీసుకువెళ్లారు. ఈ బెలూన్ ఫెస్టివల్కు అనూహ్య స్పందన లభించింది. పెద్దవాళ్ళ తేరులోని విశాఖ ప్రభుత్వం చెస్ట్ హాస్పిటల్స్ ఆధునిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటోంది. ఈ ఆసుపత్రిలో సుమారు 5 లక్షలతో ఏర్పాటు చేసిన హెమటాలజీ ఎనలైజర్ మిషన్ను విశాఖ ఎంపీ కేహర్బాబు ప్రారంభించారు. తన ఎంపీ నిధుల ద్వారా 5 లక్షల రూపాయలు మంజూరు చేశామని, 15 నిమిషాల్లో 18 రకాల రక్త పరీక్షలు మిషన్ ద్వారా సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సమకూర్చుతున్న అత్యాధునిక సౌకర్యాలను పేద ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్, చెస్ట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆర్ రవికుమార్, సూపరింటెండెంట్ డాక్టర్ జి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఎట్టకేలకు విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవణ్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఇక్కడికి బదిలీ పేరానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రవణ్ కుమార్ ను బదిలీ చేశారు. కొత్త కలెక్టర్ కాటమనేని భాస్కర్ 2004 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. భద్రాచలం ఐటీడీఏ పీఓ గాను, సబ్ కలెక్టర్ గాను, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గాను పనిచేస్తారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో జోనల్ కమిషనర్ గా పలు పోస్టుల్లో పనిచేశారు. తిరుమలలో జేఈఓగా పనిచేసిన తర్వాత గత 4 గంటల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. విశాఖ జిల్లా కలెక్టర్ గా త్వరలోనే భాస్కర్ బాధ్యతలు చేపట్టనున్నారు. జీవీఎం సర్వేంతో వార్డు అల్లిపుర వెంకటేశ్వర్లో సంక్రాంతి సందర్భంగా పరస మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ఉత్సవాలు జరపడం సాంప్రదాయంగా వస్తోంది. స్థానికంగా ఉన్న భక్తులందరూ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తోట వాసుదేవరావు దంపతులు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం శ్రీవారి ఉత్సవాలు జరుగుతుంటాయి, దానికి పరస అంటారు. ఈ పరసకి అమ్మ నాన్న సాటిపల్ ట్రస్ట్ వారు 10 సంవత్సరాల నుండి ప్రసాదాలు పంచడం అలవాటు. అయితే గత 3 సంవత్సరాలుగా కొన్ని కారణాల వల్ల పెదగట్లలో ఏర్పాటు చేస్తున్న డ్రై రిసోర్సెస్ సెంటర్ పై నిర్వాసితులు జీవీఎంసీ అధికారులకు మధ్య జరగాల్సిన చర్చ రచ్చరచ్చగా మారిపోయింది. గాజువాక పోలీస్ స్టేషన్ వేదికగా నిర్వహించిన ఈ చర్చ కార్యక్రమంలో స్థానికులు అధికారులకు మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. దీంతో స్థానికులకు సర్ది చెప్పే ప్రయత్నంలో మాటామాట పెరిగింది. దీంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. తమను రక్షించాల్సిన పోలీసులే చితకబాదారంటూ నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు. నిర్వాసితుల పక్షాన మాట్లాడేందుకు వచ్చిన సిపిఎం నాయకులు సుబ్బారావు, రాంబాబులు పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. బయటికి గెంటకుండా రావడం, మహిళలను కూడా చూడకుండా వాళ్ళని కూడా అవమానంగా కొట్టడం అనేది మాత్రం చర్య సిపిఎం పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. తొలగించకపోతే తొలగించే వరకు మొత్తం ప్రజాధికారాన్ని కదిలించి పోరాటం కొనసాగిస్తాం. లేదు అదే తొలగించకుండా టైం పాస్ చేస్తూ ఇట్లాంటి అనవసరపు నెగోషియేషన్ ద్వారా మాత్రం జనాల్లో చిచ్చు పెట్టడం మాత్రం సరైనది కాదు. అలాగే జనాల్లో చిచ్చు పెట్టడం ద్వారా ఇక్కడ మీరు ఏమీ చేయలేదని మాత్రం మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా జోనల్ కమిషన్ గారు ఒక డంపింగ్ యార్డ్ తోటి ఇబ్బంది పడుతున్నారు. రెండో దాని గురించి చెప్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోండి.
తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన సేవలను కొనియాడిన వక్తలు. స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్ 3లో భారీ ప్రమాదం, కోట్లలో ఆస్తి నష్టం, నిలిచిపోయిన ఉత్పత్తి, లోపించిన పర్యవేక్షణ. వీరవల్లి అగ్రహారంలో క్షుద్ర పూజలు, అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువకుడు ఆసుపత్రికి తరలింపు, తండ్రి ఫిర్యాదుతో విచారిస్తున్న పోలీసులు. ఆంధ్ర ఊటీ అరకులో ఉత్సాహంగా బెలూన్ ఫెస్టివల్, మన్యమందాలను బెలూన్లలో విహరిస్తూ ఎంజాయ్ చేసిన పర్యాటకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.